హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు వండర్ ఫ్రిక్స్. ఎలా ఉన్నారు అందరూ? శారీ కట్టుకుంటే మాత్రం ఏదో ఒక స్పెషల్ ఉందనే, ఎందుకంటే ఆ రోజు నాకు బయటకు వెళ్ళే పని ఉంది, అలానే ఇంకా వీడియో షూట్ కూడా ఒకటి ఉంది, అది కూడా కంప్లీట్ చేసుకున్నాను. బయటికి వెళ్ళాలి అంటే లూజ్ హెయిర్ వేసుకొని వెళ్తే అంత మెయింటైన్ చేయటం అవ్వదు నాకు, అందుకే కొంచెం హెయిర్ స్టైల్ ఏదైనా చేసుకుందాంలే అని ఇంకా రెడీ అవుతున్నాను. ఎలాగో కొంచెం టైం ఉందిలే బయటకు వెళ్ళేదని. ఇంకా ఆఫ్టర్నూన్ అంతా నేను లేను కాబట్టి మా హస్బెండ్ మన ఇద్దరం బయటకు వెళ్దాం రా అని చెప్పి ఇంకా రెడీ అవ్వమంటే రెడీ అవుతున్నాను. ఫుల్ అలసిపోయి వచ్చా, కానీ ఆఫ్టర్నూన్ మా హస్బెండ్తో వెళ్ళటం మిస్ అయ్యాయి కాబట్టి ఇంక ఈవినింగ్ మేము ఇద్దరం కలిసి వెళ్తున్నాము. ఇంకా బయటకు వెళ్ళే ముందు కొంచెం స్కిన్ కేర్, సీరమ్స్ అంటే చాలా ఇష్టము, మంచిగా నాకు సూట్ అయ్యేది వాడుకుంటూ ఉంటాను డైలీ నేను. ఇంకా మా సింబాగాడు వాడు వేసే వేషాలు వేస్తూ ఉంటాడు, రెడీగా ఉన్నాడు నుంచొని. వాడు ఎలాగో రావడం తెలుసు, కానీ బయట ఏదోటి ట్రైల్ వేస్తూ ఉంటాడు, తీసుకెళ్తారేమో నన్ను అని. వాడు అరవకుండా కొంచెం కూల్గా ఉండాలి అంటే వచ్చేటప్పుడు వాడికి ఏదోటి తీసుకొని రావాలి, ముందుగానే చెప్తాం అది తీసుకొస్తాం ఇది తీసుకొస్తామని. ఈ రోజు మాత్రం బోన్స్ తీసుకొస్తామని చెప్పాము. ప్రతిరోజు నాకు ఇది ఒక పని పెడతాడు, నేను ముందే చెప్తాను వాడిని వదలొద్దు బయటికి, నేనే మళ్ళీ లోపలేయాలని. మా హస్బెండ్ అస్సలు వినడు, వాడిని వదిలేస్తాడు. ఇంకా వాడిని ఎత్తుకొని నేను వాడికి ఏదోటి మాటలు చెప్పి కూల్ చేసి లోపలేసి రావాలి. ఒక్కొక్కసారి మా సింబాగాడి గారాభం ఇలా ఉంటది, ఎత్తుకొని తీసుకొని వెళ్ళాలి లోపలికి, అలా అయితే ఇంకా సైలెంట్గా ఉంటాడు, బుద్ధిమంతుడిలాగా వెళ్తున్నాడు లోపలికి. కరవడు మళ్ళీ మెయిన్ ఎత్తుకొని వెళ్తే, నార్మల్ గేస్తే మాత్రం వెనక్కి తిరిగి కరవటం ట్రై చేస్తాడు నన్ను. కరవటం అంటే మళ్ళీ ఏదో గట్టికి కట్ చేస్తాడని కాదు, ఇప్పుడు మనం పిల్లలు భయపడటానికి ఎలా కొడతామో వాడు రివర్స్ లో అలా చేస్తూ ఉంటాడు కావాలని మమ్మల్ని భయపెట్టడానికి. మేమేం భయపడం, కాకపోతే వాడి ఆనందం వాడిది. ఇక్కడేమో ప్రతిరోజు మా హస్బెండ్ వాటర్ క్యాన్ మాత్రం కన్ఫర్మ్ గా చేతిలో ఉండాల్సిందేనా అని చెప్పుకుంటూ వస్తున్నాడు. రోజు అంటూ ఉంటాడు వాటర్ క్యాన్స్ వేయిస్తా అని. నేనేమో వాటర్ క్యాన్ వేస్తే 20 రూపీస్, అదేదో మేము తెచ్చుకుంటే 5 రూపీస్ తో అయిపోద్దని నేనేమో వద్దంటాను. ఇంకా చీరాల మొత్తం ఒక రౌండ్ వేస్తాము, ఎందుకు తిరుగుతామో కూడా అర్థం కాదు. మా హస్బెండ్ మాత్రం తిప్పుతా ఉంటాడు, ఏదో తినాలనిపిస్తుంది అంటున్నాడు కానీ ఒక 20 మినిట్స్ నుండి తిప్పుతానే ఉన్నాడు, ఏం తినాలో అర్థం కావట్లేదంట. తనకి ఎలాగ తినాలనిపిస్తుందో ఆ ఫ్లేవర్స్ అయితే ఇక్కడ అసలు దొరకవు. ఇంకా మనకేంటి, ఉన్న వాటిల్లో ఏదో తినాలి కదా, అందులో డిసైడ్ చేసుకోవటం కూడా కష్టమే, ఆలోచిస్తూ ఉంటాడు. పెట్రోల్ ఖర్చు అవటం తప్ప ఏం ఉండదు, తిరుగుతానే ఉంటాము. సరే పోనీ ఏదైనా షాపింగ్ చేయి నాకు అంటే అస్సలు నాతో షాపింగ్కే రాడు, ఎందుకంటే అంటే మ్యాక్సిమం ఆన్లైన్లో పెట్టుకో అని చెప్తూ ఉంటాడు. తనకు ఆన్లైన్లో పెట్టుకొని అలవాటు అయిపోయేసరికి నాకు కూడా అంతే అలవాటు చేసాడు. ఇంతవరకు 3-4 ఇయర్స్ అయిపోయింది, ఒక్కసారి కూడా నేను చీరాల్లో ఏ షాప్కి వెళ్ళి తీసుకుంది లేదు, ఒక్క డ్రెస్ కూడా. చాలా కాలమే అయిపోయింది నేను అలా తీసుకొని. మా హస్బెండ్ చేసే పనులు అలా ఉండే అనమాట, తనకున్న అలవాట్లన్నీ నాకు కూడా అంతే చేస్తాడు అలవాటు. ఆన్లైన్ షాపింగ్ ఎక్కువైపోయింది ఆఫ్లైన్లో తీసుకోవటం కన్నా. ఏదో మా పెళ్ళైన కొత్తల్లో అలా తీసుకొని వెళ్ళేవాడు కానీ డ్రెస్ ఏదో తీసుకో అని చెప్పి తర్వాత స్లోగా తన అలవాట్లన్నీ నాకు అలవాటు చేసాడు. తనకి కొంచెం ఈజీ అయిపోతుంది, నాతో ఎక్కువ బయట తిరిగే పని ఉండదు షాపింగ్ అని. వచ్చింది అక్టోబర్ మంత్ అయినా కానీ ఎందుకో చాలా వేడిగా ఉంటున్నట్టు అనిపిస్తుంది ఎండాకాలం లాగా. ఇంకిద్దరం వచ్చాం కదా, ఇక్కడికి వచ్చిన కానీ డిస్కషన్ ఏంటంటే టోటోగాడు ఏం చేస్తా ఉంటాడా అని. ఇప్పుడు ఎలాగో ఇంటికి వెళ్తాం కదా, ఇంటికి వెళ్ళేదారులో ఇంకొకసారి వాడి దగ్గరికి వెళ్ళి చూసి వెళ్దామని ప్లాన్ మాది. టోటోగాడు పుట్టక ముందేమో బయటకు ఎక్కడికైనా వెళ్తే ఇంటికి త్వరగా వెళ్ళిపోవాలి, సింబాగాడు వెయిట్ చేస్తూ ఉంటాడని వాడి గురించి ఎక్కువ ఆలోచిస్తూ ఉండేవాళ్ళమి. ఇప్పుడు సింబాగాడితో పాటు ఇంకొక లాడ్ అయిపోయారు టోటోగాడు, ఒకసారి వాడిని చూసి వెళ్ళాలి ఇంటికి వెళ్ళేటప్పుడు అని ఇంకా వాడి గురించే ఉంటుంది. వీడికి మమ్మల్ని చూసిన వెంటనే ఫుల్ ఆనందం వచ్చేస్తుంది, మేము వచ్చామని కాదు వాడికి మెయిన్ ఆనందం, ఎందుకంటే ఏ ఒకటి పప్పలు తెస్తారు వీళ్ళు రోజు నన్ను చూడటానికి వచ్చినప్పుడు అని వాడికి తెలుసు. అప్పుడప్పుడు చూడటానికి అని వెళ్ళినప్పుడు ఇంటికి తీసుకెళ్దాం అనిపిస్తుంది, ఇంకా తీసుకొని వెళ్ళిపోతాం సడన్ గా నైట్ మా దగ్గర ఉంచుకుందామని. ఇంకా మార్నింగ్ లేచిన వెంటనే ఫస్ట్ వాడికి స్నానం చేసి ఇంకా రెడీ చేస్తున్నాను. వాళ్ళ పెద్దానికి లెగవగానే ఫస్ట్ స్నానం అయిపోవాలి వాడికి. ఇంకా మంచిగా పౌడర్ రాయించుకుంటున్నాడు. చాలా ఎర్లీగా లేచాడు, ఇంకా మంచిగా ఆడుకున్నాడు చాలాసేపు, బయట అటు ఇటు తిరిగాడు, సింబాగాడితో ఆడుకున్నాడు. తర్వాత ఇంకా స్నానం చేయించాను, వీడి ఆటలన్నీ అయిపోయాక నిద్ర లెగవంగానే ఒక స్మైలింగ్ ఫేస్ పెట్టేశాడు. సడన్గా ఒక్కసారిగా షాక్ అయి చూస్తున్నాడు, ఎక్కడున్నాను నేను అని మర్చిపోయినట్టున్నాడు నిద్రలో నైట్ మా దగ్గరికి వచ్చాడని. ఇంకా మమ్మల్ని చూడంగానే ఒక నవ్వు ఫేస్ పెట్టేశాడు. ఇంకా మంచి ఆటల్లో ఉన్నప్పుడు వాడికి ఏ ఒకటి నేర్పిస్తూ ఉంటాను, డైమండ్ షేప్ ఇలాగ పెడుతూ ఉండని చెప్పి హ్యాండ్స్తో నేర్పిస్తున్నాను. క్లాప్స్ కొట్టేటప్పుడేమో 1-2-3 అలా చెప్తుంటే క్లాప్స్ కొడుతున్నాడు.
వృద్ధు. వృద్ధు తన ఇట్టనాలు ఇట్టనాలు ఇంకిలా అరుస్తూ ఏదోటి కర్లిస్తూనే ఉంటాడు, మాటలు చెప్తూ ఉంటాడు మాకు. ఒక్కొక్కసారి వర్డ్స్ అర్థం కావు, కొన్ని కొన్ని కామెడీ ఉంటాయి కూడా వాడు మాట్లాడేటప్పుడు, మంచిగా నవ్వుకుంటూ ఉంటాం మేము. టోటో అని వాడి నేమ్ చెప్పడం కొంచెం అలవాటు అయింది. టోటో టోటో అంటూ ఉంటే వాడు కూడా పలుకుతున్నాడు. ఈసారి ఎప్పుడైనా వినిపిస్తాను వాడు చెప్పేటప్పుడు. కంప్లైంట్స్ ఎక్కువైపోతే సింబాగడి మీద, వాడు అసలు ఏం చేయకపోయినా కానీ చేయి చూపించి వాడు ఏదో చేశాడని చెప్పి చెప్తా ఉంటాడు. పాపం సింబాగడికి నైట్ నుండి వాడు పని అయిపోయింది. నాకు మా హస్బెండ్కి సింబాగడి అసలు నిద్రే లేదు నైట్. వీడేమో మూలుగుతున్నాడు కొంచెం. మేము ముగ్గురం బయటకు వెళ్తే ప్రశాంతంగా నిద్రపోవటానికి వాడి ప్లాన్. ఇంకా టోటో గారిని కూడా రెడీ చేసాం కదా, ఇంకా కాసేపట్లో ఇంటికి తీసుకొని వెళ్తాము. ఇంకా అందుకే వాడు తాడిపిస్తున్నాము. మా హస్బెండ్ నేను మార్నింగ్ లేచాక ఒకటి చెప్పాడు, నైట్ అంతా అసలు పడుకోలేదు నేను. టోటోగాడు అంట మధ్యలో లేచి కూర్చొని నవ్వుతున్నాడంట నిద్రలో లేచి. వీడేంట్రా బాబు నవ్వుతున్నాడు, మళ్ళీ గవక్కన కింద పడతాడేమో నిద్రలో ఉండని కూర్చొనే ఉన్నాడంట పడుకోకుండా. నాకు కూడా అసలు నిద్ర ఇన్కంప్లీట్గా ఉంది, ఎందుకంటే వీడు మధ్య మధ్యలో మూలుగుతూ ఉంటాడు, ఏడుస్తున్నాడేమో అని చెప్పి గవక్కన లేచి చూడటం వాడిని. ఇంకా అలా మా ఇద్దరికి నిద్ర అసలు లేదు నైట్ అంతా. ఎంతైనా కానీ ఇది ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ మాకు మాత్రం వల్ల అనిపిస్తుంది. టోటోగాడు వచ్చినప్పుడు మంచిగా టైం స్పెండ్ చేస్తూ ఉంటే ఇక్కడ ఏమైందంటే టోటోగాడు వచ్చి సీరియస్గా కొడుతున్నాడు. ఎందుకు కొడుతున్నాడు కూడా అర్థం కాలేదు. ఇంకా వాళ్ళ పెద్ద నుండి నవ్వుతూ ఉంటే వాడు అంతే చేస్తూ ఉంటాడు, బయట వాళ్ళని కూడా అంతే కొడతాడు. గబక్కన ఇలా అలవాటు చేయకూడదు, నువ్వు కూడా సీరియస్ అవ్వు అని చెప్పంటే చేతులు కట్టేసి వాడికి ఏంట్రా కొడుతున్నావు అంటే అంతే చూస్తున్నాడు. ఫైనల్గా అయితే నా తవ్వట్లేదని వాళ్ళ పెద్దని గట్టిగా ఒక్కసారి వచ్చేసరికి ఇంకా సైలెంట్ కూర్చున్నాడు. నేను వాడు కొడుతున్నాడని నేను కూడా రివర్స్లో కొడుతున్నా, అసలు ఎంతవరకు కొడతాడో చూద్దాం అని చెప్పి. వాడికి ఎంత కోపం వస్తుందంటే ఇగో సాటిస్ఫై అవ్వట్లేదు, గిచ్చుతున్నాడు. ఇంకా చిన్నపిల్లడు కాదు, ఇంకా స్లోగా వాడికి భయం చెప్పాలి. ఎప్పుడైనా కానీ కళ్ళ భయం ఎక్కువ ఉండాలంటారు కదా, చిన్నప్పుడు మా డాడీ కూడా ఒక్క చూపు చూడంగానే వెంటనే సీరియస్గా ఉంటే మాత్రం సైలెంట్గా ఎటువల్లట్టు పారిపోయేవాళ్ళమి. వీడికి కూడా అంత అలవాటు చేయాలని చెప్పి చూస్తుంటే ఎక్కడ వాడి చూపులతో నాకు నవ్వు తెప్పిస్తున్నాడు, కానీ వాడు మాత్రం భయపడేది లేదు. వీడికి మాత్రము మాటలు వినకపోతే ఏదన్నా భయం చెప్పాలి అంటే నాకన్నా వాళ్ళ పెద్దనే కరెక్ట్. ఒక్కరు పర్వంగానే ఇందాక సైలెంట్ అయిపోయాడు దెబ్బకి. ఇంకా అప్పుడు అర్థమైంది నాకన్నా ఎక్కువ వాళ్ళ పెద్దానికి భయపడతాడులే అని చెప్పి. వాడు ఫేస్ అలా పెడుతుంటే క్యూట్గా అనిపిస్తుంది, అందుకే నేను కావాలని చెప్పి యాస్తున్నాను సీరియస్గా ఉన్నట్టు. సీరియస్గా చూస్తుంటే వెంటనే తల కింద దించేసుకుంటున్నాడు, భలే అనిపిస్తుంది వాడు నన్ను ఏడిపిస్తుంటే. నాకు వెనక సింబాగాడు అంత యాస్తుంటే వాడి పాటికి వాడిని నిద్రపోయే పనిలోనే ఉన్నాడు, పాపం వాడు నైట్ అంతా పడుకోలేదు. టోటగాడి కొన్ని కొన్ని క్యూట్ క్యూట్ ఎక్స్ప్రెషన్స్ ఇంకా ఉన్నాయి, అవన్నీ బయటకు తీస్తాం స్లోగా. ఇప్పుడిప్పుడే కాస్త కొంచెం ఎక్స్ప్రెస్ చేస్తున్నాడు కదా, కొన్ని కొన్ని ఫేస్ ఎక్స్ప్రెషన్స్ కూడా మారుస్తూ ఉంటాడు. ఇలాగ నుంచొని సైడ్కి చూస్తా అలా ఫేస్ ఎక్స్ప్రెషన్స్ పెడితే మేము నవ్వుతామని వాడికి తెలుసు అనుకుంటా, అందుకే కావాలని చెప్పి ఆస్తున్నాడు మా ముందు మేము నవ్వుతామని. ఇంకా వాడు కూడా నవ్వుకుంటున్నాడు. ఇంకా స్లో స్లోగా మధ్య మధ్యలో ఏడుస్తున్నాడు, వాళ్ళ మమ్మీ డాడీ గుర్తొస్తున్నట్టున్నారు, అందుకే ఇంకా తీసుకుని వెళ్ళి వదిలిపెడదాంలని ఇంకా నేను కూడా రెడీ అయిపోయాను. సింబాగాడికి కూడా బాయ్ చెప్పాడు. ఇంకెక్కడేమో వాడేదో ఇంటికి వెళ్తాను కానీ ఏడుస్తున్నాడేమో అని చెప్పి మేము తీసుకొని వెళ్తుంటే బయట కూర్చొని నేను రానంటే రానని కూర్చున్నాడు కింద. ఇంకా వాళ్ళ పెద్దని తీసుకొని వెళ్తున్నాడు, పదరా ఇంటికి మీ మమ్మీ డాడీ దగ్గరికి వెళ్ళవా అని. ఎంత ఉన్నా కానీ మా దగ్గర వాడికి ఒక్క నిమిషంలో అయిపోయినట్టు ఉంటుంది అనుకుంటా. ఇంటికి తీసుకొని వెళ్ళి వదిలిపెడుతున్నా కానీ లోపలికి అసలు వెళ్ళటానికి వాడికి ఇష్టం ఉండదు, గొడవ చేస్తానే ఉంటాడు. ఇప్పుడు దాకా మా దగ్గర ఉన్నా కానీ నేను వెళ్ళనంటే వెళ్ళనంటాడు. వాడిని ఇంటి దగ్గర వదిలిపెట్టేసి ఇంకా మేమేమో మార్కెట్కి వెళ్ళాము. ఎప్పుడు చూసినా చికెన్ తింటూ ఉంటాం కదా, సడన్గా ఈరోజు ఇంకా ఫిష్ తినాలనిపించింది. ఫిష్ ఫ్రై చేసుకొని ఇంకా ఫిష్ తీసుకున్నాం వెళ్ళి. ఇంకా ఫ్రైతో పాటు కొంచెం పులుసు కూడా పెడతాను, నాకు పులుసు అంటే చాలా ఇష్టము. ఇంకా పీసెస్ మా హస్బెండ్ ఒలిచి పెడుతూ ఉంటాడు, నాకు మాత్రం ఫిష్ తీసుకున్నప్పుడల్లా ఈ బేరమ అట్టం అవన్నీ ఇంకా నాకు రాదు కాబట్టి మా హస్బెండే మాట్లాడతాడు. ఫిష్ కోసం వెళ్ళినప్పుడు ఇంకా పనుల పని అక్కడే ఒక ఆంటీ కనిపించింది, నేను చేస్తా అంటే ఇంకా ఆంటీకి ఇచ్చేసాము. ఇంకా నేనేమో వెళ్ళి కొత్తిమీర అవి తీసుకొని వచ్చాను కావాల్సినవి.
ఇంకా నెక్స్ట్ డే ఇంకా మొత్తం ఇల్లు అంతా క్లీనింగ్ అయిపోయింది కదా, కర్టన్స్ అవన్నీ వాష్ చేస్తాను. ఇక్కడ టెడ్డీ బేర్ ఉంది కానీ నైట్ టైమ్స్లో ఒక్కొక్కసారి భయం వేస్తుంది, దాన్ని చూసినప్పుడు ఇంక తీసేసాను దాన్ని అక్కడ నుండి. ఎక్కువ దుమ్ము కూడా పట్టేస్తుంది అక్కడ ఫ్రిజ్ పైన పెడుతుంటే, అసలు ఏమీ లేకుండా ఫ్రీగా పెడదాంలే అని ఇంకొక ఫ్లవర్ పాట్ ఒకటి పెట్టాను. తోటగాడి కార్స్ అవి ఉన్నాయి కదా, వాడు వచ్చినప్పుడు తీసి వచ్చినాను, ఇంకా అవి పెట్టేస్తున్నాను. ఇంకా టెడ్డీ బేర్ ఏమో సింబగాడు చీన్చాడు, దాన్ని కుట్టేసి ఒకసారి అది కూడా వాష్ చేసేస్తే వాడికే ఇవ్వచ్చులే అని చెప్పి ఇంక తీసేసాను అక్కడ నుండి. ఇల్లంతా ఒక పాజిటివ్ వైబ్, ఇల్లంతా క్లీనింగ్ అయిపోతే ఒక ఫ్రెష్ ఫీలింగ్ వస్తుంది కదా, బాగుంటుంది. ఇంకా ఇండస్ వ్యాలీ నుండి కొన్ని వచ్చినాయి పంపించారు, ఇంకా ఒకసారి చూస్తున్నాను ఎలా ఉన్నాయా అని చెప్పి. ఈసారి మాత్రము ఫ్రై పాన్ ఒకటి తీసుకున్నాను, బిర్యానీ పాటు పెద్దది ఒకటి తీసుకున్నాను. ఎందుకంటే ఎప్పుడైనా మా ఇద్దరికి కానీ మా మరిది వాళ్ళకి ఎప్పుడైనా వండటానికి బిర్యానీ బాగుంటుంది అని చెప్పి నాకు నచ్చింది. ఆ సైజు లేదు ఇంతవరకు ఇంట్లో కూడా, ఇబ్బంది అయిపోతుంది. ఎప్పుడు నుండో తీసుకుందాం అనుకున్నా, ఇంకా వాళ్ళే సెండ్ చేశారు. మా హస్బెండ్ చేసే బిర్యానీ చాలా బాగుంటుంది, తను ఎప్పుడు నుండి అడుగుతున్నా ఒకసారి చూపి అని చెప్పి. తను ఎలాగో చేయడు కానీ ఇంకా నేనే చేస్తాను, మా హస్బెండ్ దగ్గర రెసిపీ కనుక్కొని తను పక్క నుండి చెప్తూ ఉంటే నేను ట్రై చేస్తాను. ఇంతవరకు ఎప్పుడు నేను బిర్యానీ చేయలేదు, దమ్ బిర్యానీ ట్రై చేయాలి ఫస్ట్ టైం. వాషింగ్ మెషిన్ రిపేర్ అయినప్పటి నుండి దానికి రెస్ట్ లేకుండా అయిపోయింది పాపము. ఈ దుప్పట్లన్నీ చాలా లావుగా ఉంటాయి కదా, అసలు నా వల్ల అయ్యేది కాదు వాష్ చేయటము. ఇంక ఈ వాషింగ్ మెషిన్ వచ్చినప్పటి నుండి నాన్ స్టాప్గా దాన్ని రన్నింగ్లో పెడుతూనే ఉన్నాను, అన్నీ వేస్తూనే ఉన్నాను. మా సింబగాడేమో డల్గా ఉన్నాడు, ముందు రోజంతా తోటగాడు ఉన్నాడు కదా, మంచిగా టైం స్పెండ్ చేశాడు. ఇంక ఈ రోజు కొంచెం మిస్ అవుతూ ఉంటాడు, సగం పూట అంతే డల్గా ఉంటాడు. ఇంకంతే, డాగ్స్ ఎప్పుడైనా ఒక్కసారి ఎడిక్ట్ అయిపోయినాయి అంటే చాలా మిస్ అవుతాయి. తోటగాడు అంటే డైలీ ఉండడు కదా 24/7 మా దగ్గర, కొంచెం వాడు వచ్చి వెళ్ళాడు అంటే వాడికి కొంచెం బాధగా ఉంటుంది. ఎక్స్ప్రెస్ చేయకపోయినా కానీ అర్థమవుతుంది వాడు అటు ఇటు సైలెంట్గా తిరుగుతూ ఉంటే మిస్ అవుతున్నాడులే వాడిని అని. ఇంకా మా హస్బెండ్ వెనకుండి సెటర్ లేస్తానే ఉన్నాడు, కొంచెం ఈ రోజైనా దానికి వాషింగ్ మెషిన్కి రెస్ట్ ఇస్తావా కాస్త అని చెప్పి. ఇంట్లో ఆడోళ్ళకి ఎంత పనున్నా కానీ తక్కువే చేస్తూనే ఉంటే వస్తానే ఉంటాయి కదా, నేను కూడా అంతే, ఏదోటి చేస్తూనే ఉంటాయి, సర్దటం ఈ సర్దటము, కనిపించిన పనులు చాలానే ఉంటాయి. ఇంకా ముందు రోజు తోటగాడు వచ్చాడు కదా, కొంచెం ఇంకా ఆ రోజు అంతా ఏం చేయలేదు ఇంట్లో. ఇంకా వాడు వెళ్ళిపోయేసరికి ఫ్రీ అయ్యాయి కాబట్టి ఇంక ఈ రోజు మొత్తం కంప్లీట్ చేసుకుంటున్నాను. ఈ కర్టన్స్ ఎన్ని ఇయర్స్ నుండి వాడుతున్నామో, మార్చే టైం వచ్చింది కానీ ఏ తీసుకోవాలో అర్థం కావట్లేదు. ఎంత చూసినా కానీ నచ్చట్లేదు, మాకు కావాల్సినవేమో దొరకట్లేదు. ఎందుకంటే వీడియోస్ చేస్తాం కాబట్టి కలర్ కాంబినేషన్ బాగుంటే మంచిగా తీసుకోవచ్చు అని చెప్పి ఆన్లైన్లో చూస్తున్నాము, మాకు నచ్చిన కలర్స్ ఏమైనా దొరుకుతాయేమో అని చెప్పి. మీకు ఎవరికైనా తెలిస్తే రికమెండ్ చేయండి ఎందులో బాగుంటాయి అని. వీడియో అయితే ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను, నచ్చితే మర్చిపోకుండా లైక్ చేయండి. ఎలా ఉందో కమెంట్స్లో చెప్పండి, తోటగాడు లైవ్ వాయిసెస్ కూడా మధ్యలో బాగున్నాయా లేదా అలా పెట్టాలో వద్దా కమెంట్స్లో చెప్పండి. కొత్తగా ఎవరైనా చూస్తుంటే మా కంటెంట్ నచ్చింది అనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, నెక్స్ట్ వ్లాగ్లో కలుద్దాం, బాయ్. అలానే ఇన్స్టాలో కూడా ఫాలో అయిపోండి.